అమ్మా నాన్నగారి మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్మా మీ ఇద్దరి పాదాల మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను అమ్మా ఏంటమ్మా ఇంకా నమ్మకం కలగడం లేదా మీరు నమ్మరని అమ్మాయిని కూడా తీసుకొచ్చాను అమ్మా కవిత నమస్తే నా పేరు కవితారెడ్డి నేను సంశీవరావు ప్రేమించుకున్నా నాన్నగారండి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను నాన్నగారండి లేకపోతే చచ్చిపోతాను నాన్నగారండి తప్పు తప్పు చేస్తున్నావు ఈ వంశానికి మాయన మచ్చ తీసుకొస్తున్నావు ఏ నాన్న నిన్ను పిలిపించానే పట్టణం నుంచి నిన్ను పిలిపించి కృష్ణారావు మావయ్య గారి కూతురు మహాలక్ష్మితో నీకు పెళ్ళని అన్నానే నువ్వేమన్నావు నాన్న నీ ఇష్టం అలాగే చేసుకుంటానని చెప్పావే నువ్వు చెప్పిన తర్వాత ఊళ్ళో పెద్దలన్న నీ పిలిపించి మంచి ముహూర్తం పెట్టించి శుభలేఖలు అచ్చువేయించానే అచ్చువేయించిన తర్వాత ఊరందరికీ పత్రికలు పంచిన తర్వాత ఇవాళ నువ్వు వచ్చి ఏమిటి నాన్న చెబుతున్నావు మన వంశానికి మాయన మచ్చ తీసుకొస్తున్నావు ఎక్కడో ఎక్కడో బజార్లో ఏదో మిఠాయి కొని తెచ్చి తినిపించినట్టుగా ఈ అమ్మాయిని తీసుకొచ్చి నాన్న ఈ అమ్మాయిని నేను చేసుకుంటానని చెబుతున్నావే ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉందా నాన్న మరిప్పుడు మావయ్య గారి అమ్మాయి పరిస్థితి ఏమిటి ముహూర్తాలు పెట్టక ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ముందే చెప్పి ఉంటే ఆ అమ్మాయి కులమో మతమో చూడకుండా నీకిచ్చి పెళ్లి చేసేవాణ్ణి నేనెప్పుడైనా నీ ఇష్టాన్ని కాదన్నానా చెప్పు మీరు చెప్పింది కరెక్టే నాన్నగారండి కానీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోమని మీరు నన్ను అడిగినప్పుడు నాకు ఇంకా ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి శ్రావణ మాసంలో పెళ్లి అన్నప్పుడు కూడా నాకు ఈ ప్రేమ పుట్టలేదు నాన్నగారండి Oh my god, this shocking news, everybody is left then so fast, this is too much. Nenu Hyderabad lo ma friends ki wedding cards panchetappudu kuda naaki prema puttaledu nanagarandi. Mari eppudu puttindira aniki mayarogam? We didn't tell anybody, this has got in the pain. Gold shop lo mana Mahalakshmi ki jadagantalu koni room ki velthunte darlo ee kavita parichayamai prema puttindandi. తన పెళ్లి కార్డులు కూడా చూపించిండు మ్యారేజ్ ఫిక్స్ అయిందంటివి లవ్ అంటున్నావు తప్పు కదా అని ఫస్ట్ లో చెప్పి చూసినా వినలే నిన్ను చూసినాక ప్రేమంటే తెలిసిందని ప్రేమ గురించి ఏమేమో చెప్పిండు చాలా గొప్పగా చెప్పిండు అప్పటికి నేను అంటుండే ఏ చిన్నపిల్లో లెక్కున్నావు మతి తప్పినదా పాగల్గా లెక్క వేషాలు కడుతున్నావు అరేబో అని గదివినా వినలే ఇంటబడిండు నువ్వు లేకుంటే బతకలేనన్నాడు నీకోసం ఏమైనా చేస్తానని కాల్ మొక్కిండు నారు వేస్తే పంట పండుతుంది విత్తనం వేస్తే చెట్టు మొలుస్తుంది కానీ ఏవి వేయకుండానే ప్రేమ పుడుతుంది నాన్నగారండి నాకు తెలియకుండానే ప్రేమ పుట్టింది ఇది తప్పా నాన్నగారండి నేను మిమ్మల్ని మోసం చేయలేదు నాన్నగారండి నిజం సార్ మంచోడు కాబట్టి నేను కూడా సాంబశివులెక్కని ప్రేమించడం మొదలెట్టినా తను లేకపోతే నేను బతక మీరంతా దీవించుకుంటే మా ప్రేమ నిలబడదు మీరు మన్నించి మమ్మల్ని దీవించు ఎవరిని దీవించాలి మాట తప్పిన నా కొడుకున నిన్న నువ్వు చేసిన మోసన్న ఇందులో నేను చేసిన మోసమే ఉందంకుల్ ఇంకా ఏం చేయాలమ్మా వాడు ఆకలి తెలుసుకునే అన్నం పెట్టానే గాని అమ్మా ఆకలిగా ఉందని ఏనాడు నోరు తెరిచి అడగన్న బిడ్డ చేత ఇన్ని మాటలు మాట్లాడించావంటే నువ్వు సామాన్యురాలివి కావు ముందు బయటికి రండు ఇంకా ఏంటి పో బయటికి వెళ్ళకుండా అలా నిలబడి చూస్తావేంటి లేకపోతే శుభకార్యాలు జరగాల్సిన ఇంట్లో అశుభాలు జరుగుతాయి నడు నడు బయటికి మర్యాదగా బయటికి వెళ్తావా లేకపోతే మెడబెట్టి తోసేమంటావా మాటలతో చెప్తే వినే రకం రాలేదు మెడపట్టుకుని బయటికి వెళ్ళిపోదాం పట్టండి
ఈడున్న పెద్దలకి పిన్నలకి ఆడోళ్ళకి మగోళ్ళకి అందరికి పెడతాండ దండం. ఇప్పటిదంకా హిస్టరీ చెప్పలే కవిత. గదైతే మా సొంత బిడ్డ. నా పేరు గన్నారెడ్డి. గీదైతే నా పెండ్లం బతుకమ్మ. నమస్తే చెప్పు. నమస్తే. నమస్తేనే అన్న. నమస్తే తమ్మి. అమ్మ నమస్తే. అక్క నమస్తే. చెల్లె నమస్తే. అందరికి మాదైతే మొగిలి చెర్ల మండలం కూడా అదే డిస్ట్రిక్ట్ వరంగల్. గదేనవయ్యా ఈ మధ్యన నారాలు కొట్టుడు దుల్లు దీసుడు మీటింగులు చెప్పేందుకు సర్కారు అన్నలకి పర్మిషన్ ఇయ్యలే మరి గదే మొగిలి చెర్లన్నట్టు. కవిత మాకొక్కగానొక్క బిడ్డ. మా బిడ్డకు మేము పాలు పోసి పెంచుకోలే. మా పానాలు పోసి పెంచుకోలే. ఇప్పుడు నేను చెప్పేది మంచిగా నుండ్రి. మీకు ఇష్టమైతే మీ పోరగాంతో మా పోరికి లగ్గం జరిపించుండ్రి. మీకు నచ్చకుంటే మీ పోరగాని మంచిగా సంజాయించుకుండ్రి. ఓయ్ నడుమగిట్లేదా కిరికిరి జరిగి నా బిడ్డకేమైనా అయిందా? బిల్కుల్ డబుల్ మీ పోరగానికి కూడా అవుతుంది. వ్యాధి మరవద్దు. ఇంకా 3 దినాలు నేను నా పెండ్లం మా ఫ్యామిలీ మొత్తం తినుడు తాగుడు ఈడనే పండెడిది కూడా ఈడనే. మీరైతే డిసైడ్ చేసుకోండి మీ పోరగాన్ని మంచిగా సంజాయించుడా లేక మీ పోరగానికి మా పోరికి లగ్గం జరుపుడా. నమస్తే వస్తాం. ఇంకా ఏం మేటర్ చెప్పాం కదా ఊరుకు ఊరుకు. వచ్చి 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 సాంబగాడు ఇంత షాకిస్తాడు అనుకోలేదురా. నువ్వు ముగుడునే తింటావు మటన్ తినవా? తిను. అమ్మో ఆ తెక్కలో లోపలే ఉన్నాడనా? రే లోపలికి వెళ్తే మళ్ళీ ఏదో పెంట పెడతాడు గాని మనం చూసి చూడట్టు బయలుదేరి వెళ్ళిపోదాంరా. రే నవరత్నాలు వెళ్తున్నారు రమ్మ చెప్పు. అలాగే జోగి గారు మిమ్మల్ని రమ్మంటారు. రెస్పెక్ట్ గా మాట్లాడతాం. మన డిగ్రీ మనకు ఉండదా ఏంటి? రండి. ఏంటి నవరత్నాలు అలా నా ఇంటి ముందుకు వెళ్తా అలా తొంగి చూచి అలా వెళ్ళిపోతున్నారు పెళ్ళడానికి లేనేస్తున్నారా? ఆవిడ మా తల్లి లాంటిదా? తల్లి లాంటిదా? అవునండి. అంటే నా పెళ్ళానికి నేను కాకుండా మిమ్మల్ని పుట్టించిన ముగుళ్ళు ఉన్నారా? ఆవిడ మా తల్లి కాదు సార్, బిడ్డ లాంటిది. మీ బిడ్డ? ఏమే వీళ్ళందరూ మీ నాన్నలా? వీళ్ళకి మీ అమ్మకి కనెక్షన్ ఉందా? ఉందంటున్నారే సార్. నిజం చెప్తున్నాను, తల్లి కాదు బిడ్డ కాదు. మీరు ఇంట్లో లేరనుకుని ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం. పలకరించకుండానే వెళ్ళిపోతారా? పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం సార్? వెళ్ళిపోతూ పలకరిద్దాం. ఏమైనా పలకరిద్దామని పలకరిస్తాం సార్. బాగున్నారా అని బాగున్నారని? ఓ ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్. క్షమించండి సార్, మనస్ఫూర్తిగా క్షమించండి సార్. సార్ సార్ రత్నాల గారు మనస్ఫూర్తిగా క్షమించాలి సార్. కాపీ తగిలిపోండి సార్. ప్లీజ్ కాపీ తగ్గండి సార్. పర్లేదు సార్, కాపీ రామేనా బాగలేదుగా? అపార్థం తీసుకోవట్లేదు కదా? ప్లీజ్ సార్ చెప్పండి, ఏమని పలకరించారు? బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే. నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి. ఈ మధ్యనే కదండి పాపం. ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి? ఎలా బాగుంటాను? నిజమే సార్, ఎలా బాగుంటారు? ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారే? అలా అడగటం తప్ప కదా అండి. మేజర్ మిస్టేక్. తప్పులన్నీ మా ఇంట్లో చేస్తారేంట్రా మీరు? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ చేస్తారేంట్రా? లాయలా సార్, మటన్ తర్వాత తినిపించరు కానీ ముందు మా మాట వినండి సార్. చెప్పండి సార్. వాడు ఏమన్నాడు మీకేం అర్థమైందో? పొరపాటు అయిపోయింది సార్, మమ్మల్ని క్షమించండి సార్. ఇది ఎక్కడా? ఏంటి సార్ అది? రివాల్వర్ సార్, కాల్చి పారేయడానికి. నవరత్నాలారా, నా పెళ్ళారు సినేటర్కి వచ్చి డ్రామాలు ఆడతారా? డ్రామాలు చచ్చా, మొత్తం పెచ్చోళ్ళందరూ పోగా ఈ ఊర్లో ఉంటున్నట్టుంది. ఏది చేసినా తప్పు అయిపోయింది. ఎవరినైనా బాగున్నావా అంటే తప్పు, బాగలేవా అంటే తప్పు, పరకరిస్తే తప్పు, పరకరించకపోతే తప్పు, పరామర్శిస్తే తప్పు, అన్ని తప్పులైతే ఎట్లా? అసలు ఎందుకురా మనకి గొడవ అంతా? ఈ ఊళ్ళో వాళ్ళు పిచ్చోళ్ళు అయితే మనకి ఎందుకు, మంచోళ్ళు అయితే మనకి ఎందుకు? ఈ పెళ్ళవు గారు మన ఊరు మనం వెళ్ళిపోదాం. ఇంకెవరి నోట్లోనూ మనం నోరు పెట్టకూడదు. ఎవరిని ఎవరి నోట్లో నోరు పెట్టవు కూడా.
బగోల్ నోట్లో నువ్వరెట్టి అలవాటు ఉందేంటి మీకు? ఏదో బ్యాన్ మేళం బ్యాచ్లే ఉన్నారే. ఏ ఊరమ్మా మందే? మాది ఈ ఊరు కాదండి. ఏ ఊరని అడిగితే మాట్లాడరారా? ఈ ఊరు కాదంటుంటే. ఈ ఊరు కాదని నాకు తెలుసు. ఈ ఊరైతే నేను పలకరించిన ఎరా సుబ్బరాజు ఎదవన్నారు ఎదవా పని పాట లేకుండా కూర్చున్నారు సన్న సన్న ఎరా బక్క ఎదవా లుంగేసుకున్నాడు డ్రైర్ మేము ఊరకనే కూర్చున్నాం. ఊరకనే ఉత్తినే ఉత్తినే ఎవరన్నా కూర్చుంటారా? ఎలా కూర్చుంటారా? కళ్ళు తిరిగితే కూర్చుంటారు, బీపీ పెరిగితే కూర్చుంటారు, షుగర్ ఉంటే కూర్చుంటారు, ఇది వస్తే అదిగో ఆడిగిలా కూర్చుంటారు. అంటే మీరు అన్ని ఉంచినండి. పడుకొని కూడా చేస్తాను కానీ నాకు సమాధానం చెప్పు. ఈ బొప్పాయి చెట్టుకి మూడు కాయలు ఉండాలి, ఇప్పుడు నాలుగే ఉన్నాయి, ఆ ఒక్కటి ఎవడ కొట్టేశాడురా చెప్పండి రా. మనం పూర్తిగా తిరుగుతాం కానీ సగమే తిరుగుతున్నాడు ఏంట్రా? నేను మీకులా టైం వేస్ట్ చేయను, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. వెయిట్ 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 ఐ విల్ గివ్ ద రెస్పాన్స్ వన్ సెకండ్. ఫుల్ గా ఇచ్చే యు బీన్ 3 ఓకే దించాలి ఫోర్ అంతేనే ఓకే కమ్ హియర్ కొంచెం లెక్కల మ్యాచ్ లో వెళ్తున్నాడు చెప్పరా. స్టాండ్ ఎవ్రీబడి స్టాండ్ ఎవ్రీబడి బై 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 యా గోదర్ యు బిగ్ గెటర్ యు కమ్ హియర్ యా స్టాండ్ హియర్ షో హిమ్ బెనిఫిట్ షో మార్నింగ్ షో మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో ఓకే ఓకే దట్ వన్స్ ఇట్ దట్ అలాగే లుక్ ఆఫ్టర్ హి ఒరేయ్ ఇవన్నీ చూపించేది ఈడేనా? మేము అసలే పెళ్ళకి పోయి బాధలో ఉంటే వచ్చిపోతారా గట్టి కొడితే అందుకే వదిలేహం. మూడు కాయలు ఉండవలసింది నాలుగు కాయలు ఉన్నాయంటే నా తప్ప అన్నట్టు కొట్టారండి పిచ్చదలో మందే తప్ప. దీపమే కదా అని ముద్దాడితే మూతి మీసాలు కాలేయని ఒక్కగానొక్క కొడుకు కదా అని మురిపంగా పెంచితే ఎంత పనిచేశాడు వదిన. అత్తయ్య అని పిలవడానికి అరగంట ఆలోచించే పిచ్చోడు క్షణాల్లో ఎలా ప్రేమించాడు, ప్రేమించానని ఎలా చెప్పాడు అర్థం కాక నా తల తిరుగుతోంది. అత్తయ్య అని పిలవడమే కాదు అన్నం పెట్టమని అమ్మని కూడా అడిగేవాడు కాదు. ఏంటమ్మా బాధపడుతున్నారా? లేదమ్మా, పగలబడి పొట్ట చెక్కలేయడట్టు కిలకిలా నవ్వుతున్నావు. నువ్వు కూడా కాస్త నవ్వి పెట్టు. నన్ను క్షమించండి అమ్మా, ఇంత అన్యాయం జరుగుతుందని నేనెప్పుడు అనుకోలేదు. అన్యాయమే ఉందిలే, అగ్గిపుల్ల వేద్దామని నువ్వు వచ్చావు, కొరువు పెట్టడానికి తయారయ్యారా ఆ వరంగల్లోళ్ళు. మనం అనుకుంటాం గానీ వదినా, కొంతమంది కంటి చూపుకి కొండరాళ్లే పగిలిపోతాయి. కళ్యాణం ఓ లెక్క. ఎందుకే నువ్వు కూడా మాటలతో పొడుస్తావు? కత్తిపేటుతో పొడిస్తే కేసులవుతాయి కదా, మాకొచ్చింది మాటలే మరి. ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను శేషమ్మ, కుళ్ళు మోత్తనంతో తిట్టానే కాని కన్న పేగు నాకు మాత్రం లేదా? మహాలక్ష్మి కంట్లో నీళ్ళొస్తే పేగు తగినంత బాధ నాకు ఉంది. నువ్వు పిచ్చి మొహానవి నాకు తెలీదు, నాలుగు మీద మచ్చలున్నాయి కానీ మనసు మీద మచ్చ ఎక్కడుంది ఊరుకు. కాకపోతే నిన్న నా బిడ్డ పెళ్లి కూతుర్లా సిగ్గుపడి ఈరోజు పెళ్లి చెడిపోయిందని సిగ్గుతో తల ఉంచుకొని ఎక్కడుందో ఏమో. మా మీద నీకు కోపంగా ఉంది కదూ? ఎందుకు కోపం? బావ మాకు కావాలని గోల చేశాం కదా. కావాలనుకుంటే దగ్గరవుతాడా, వద్దనుకుంటే దూరం అవుతాడా? సారీ మహాలక్ష్మి, వరసైన వాడు కదా అని అల్లరి చేశావు. జోక్ చేశారని నాకు తెలుసు, కానీ మీ అందరికంటే బావే పెద్ద జోక్ చేశాడు. ఇదిగో నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేము. ఎవరేం చెప్పినా బావ 100% నీవాడు. అంతే, బావతోనే నీ పెళ్లి జరిపిస్తాం, లేకపోతే జీవితంలో మేము పెళ్లే చేసుకోం. ఒట్టు నీ మీదొట్టు, గోదావరి తల్లి మీదొట్టు, బావెప్పటికీ నీవాడే. నిజంగా బావ నన్నే చేసుకుంటాడా? నిజంగా బావ నిన్నే చేసుకుంటాడు, చేసుకుంటాడు, చేసుకుని తీర్తాడు.